Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గత రెండు మూడు రోజులుగా 108 వాహనాల్లో ఏదో బాగా భారీ స్కామ్ జరిగిపోయింది. 307 కోట్ల రూపాయల స్కామ్ జరిగిపోయిందని చెప్పేసి ఎల్లో మీడియా ఎల్లో బ్యాచ్ అంతా నానా యాగి చేస్తున్న హడావు చూశాం. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం 108 వాహనాల్లో స్కామ్ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, అసలు ఆపదలో ఉన్న పేదవాడికి, ఆపదలో ఉన్న అన్నార్తుడికి, ఆపదలో ఉన్న ప్రయాణ సమయంలో ఏదన్నా ఇబ్బంది జరిగితే ఒక అపర సంజీవినిలాగా 108 వాహనం ఉండాలి. ఆ ప్రమాదం సంభవించినప్పుడు లేకపోతే ఏదైనా విపత్కర పరిస్థితుల్లో తక్షణ సాయం కోసం వెంటనే 108 వెళ్ళి 10 నిమిషాల్లోనో పావు గంటలోనో సరాసరి నేరుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలన్న ఒక ఆలోచన. నేను నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, ఈ తెలుగుదేశం పార్టీని అడుగుతా ఉన్నా, ఈ ఇల్లో గ్యాంగ్ని అడుగుతా ఉన్నా, ఏవయ్యా 9 సంవత్సరాల పాటు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావే, ఏ రోజైనా నీ బుర్రలో 108 వాహనం పెట్టాలి, 108 అనే వాహనం పెట్టాలి, పేదలకి ఆసరాగా ఉండాలి, ఏదైనా ఇబ్బంది జరిగితే, ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే, ఎక్కడైనా ప్రమాదం సంభవిస్తే ఆ వాహనం ద్వారా ఆ పేదవాడి ప్రాణాన్ని నిలబెట్టాలన్న ఆలోచన. నారా చంద్రబాబు నాయుడు గారు, నీకు ఎప్పుడైనా నీ బుర్రక తట్టిందా అని అడుగుతా ఉన్నా, సిగ్గుందయా నీకు? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 108 వాహనాలని ప్రవేశపెట్టి పేదవాడి ప్రాణానికి 108 ఒక సంజీవిని అని చెప్పేసి నిరూపించాడు. కొన్ని వందల, కొన్ని వేల, కొన్ని లక్షల ప్రాణాలని ఈ 108 వాహనాల ద్వారా వాళ్ళకి ప్రాణం పోశాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నారా చంద్రబాబు నాయుడు గారు, నీకు అసలు బుర్రందయా? నువ్వు గత 5 సంవత్సరాల కాలం పరిపాలన చేసావే, 108 వాహనం కానీ 104 వాహనం కానీ రోడ్ల మీద కనపడినాయి? అసలు బండి ఉంటే, 108 ఉంటే దాంట్లో ఆయిల్ ఉండదు, డీజిల్ ఉండదు, డీజిల్ ఉంటే 108 ఉండదు. ఒకవేళ 108 వాహనం ఉండి ఆ బండిలో గన డీజిల్ ఉంటే తోలటానికి డ్రైవర్ ఉండడు, పైలట్ ఉండడు. ఇంత సిగ్గుమాలిన పరిపాలన చేశావే, ఇంత నీచమైన పరిపాలన చేశావే. నీ 5 సంవత్సరాల కాలంలో కొన్ని వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎవరో తెలుసా, ఈ నారా చంద్రబాబు నాయుడు ఆనాటి ముఖ్యమంత్రి గారి పరిపాలనలో అన్నార్తులైన పేదలు యాక్సిడెంట్లు అయ్యి గ్రామాల్లో కనీస వసతి లేకుండా హాస్పిటల్కి వెళ్ళే సౌకర్యం లేకపోతే కొన్ని వేల మంది నిండు ప్రాణాలు, వాళ్ళ జీవితాలు పోయినాయి. నీ వల్ల, నీ దరిద్రపు పరిపాలన వల్ల ఆ రోజున నువ్వు పొట్టన పెట్టుకుంటే ఈ రోజున నువ్వు సిగ్గు లేకుండా 108 గురించి, 104 గురించి, అన్న 108 గురించి, 104 గురించి నువ్వు మాట్లాడతావా? మీ తెలుగుదేశం పార్టీ మాట్లాడిద్దా? మీ ఎల్లో గ్యాంగ్ మాట్లాడిద్దా? మీ పచ్చ పత్రికలు రాస్తాయా? సిగ్గులేదా నీకు? అసలు 108 వాహనం అసలు కనపడనే కనపడలేదు కావయ్యా నీ నీ ప్రభుత్వ హయాంలో, నీ 5 సంవత్సరాల పరిపాలనలో. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ మహానుభావుడు 5 సంవత్సరాల కాలంలో కొన్ని లక్షల మందికి ప్రాణాలని
అపర సంజీవినిలాగా 108 వాహనాలతో ప్రాణ దానం చేస్తే నువ్వు కొన్ని వందల మంది కొన్ని వేల మంది లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిపేసిన ఈ నారా చంద్రబాబు నాయుడు ఈ తెలుగుదేశం పార్టీ ఈ ఎల్లో గ్యాంగ్ ఈ రోజు 108 లో స్కామ్ జరిగిందంట ఏం జరిగిందా రండి మీకు దమ్ము ఉంటే రండి నిరూపిస్తాం మీకు నిరూపించే సత్తా లేదు ఈ చెంచగాళ్ళు తెలుగుదేశం పార్టీకి నాయకులు కూడా కరువైపోయారు పాలు బంగారం లేని ఎదవలందరిని తీసుకొచ్చి మీడియా ముందుకు తీసుకొచ్చి ఏదో పెద్ద పేపర్లు చూపించి ఏం పేపర్లు చూపిస్తావు ఈ రోజున 108 104 వాహనాలకు సంబంధించి రేపు జూలై 1వ తారీఖున పెద్ద ఎత్తున కొత్త వాహనాలకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టబోతా ఉంటే కడుపుమంట కడుపుమంట ఎందుకు నారా చంద్రబాబు నాయుడు అంటే ఈ వాహనాలన్నీ ప్రవేశపెడితే ఈ వాహనాలన్నీ ప్రజల్లోకి వెళ్తే ఏదైనా ఇబ్బంది కలిగితే పేద ప్రజలకు ఇబ్బంది కలిగితే వాళ్ళ ప్రాణాలను రక్షిస్తే వాళ్ళ ప్రాణాలను ప్రభుత్వం కాపాడితే ముఖ్యమంత్రి గారు కాపాడితే నీ కడుపుమంట పేదవాళ్ళ కోసం ఏ కార్యక్రమం చేయొద్దా 108 ప్రవేశపెట్టకూడదు 104 ప్రవేశపెట్టకూడదు పేదలకు ఇళ్ళు ఇవ్వకూడదు పేదల అక్క చెల్లెళ్ళకి అమ్మఒడి ఇవ్వకూడదు రైతు భరోసా ఇవ్వకూడదు ప్రతి దాంట్లో కూడా స్కామ్ అని చెప్పి మాట్లాడుతాం అసలు ఇంత నీచంగా జరిగిపోతా ఉన్నారు మీరు ఇంత నీచానికి ఒడిగడతా ఉన్న ఈ నారా చంద్రబాబు నాయుడిని ప్రజలు క్షమించరు అసలు ప్రతిపక్ష నాయకత్వానికి కూడా నువ్వు అసలు పనికిరావు ఇంత నీచంగానా పేదలకు పనికొచ్చే 108 104 వాహనాల గురించి ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి పెద్ద ఎత్తున ఈ రోజున మేము టెండర్ ఆహ్వానించి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున జుడిషియల్ రివ్యూకి పంపించిన తర్వాత బెడ్లన్నీ కూడా మొత్తం కూడా బయటపెడితే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి 399 కోట్ల 399 సారీ 399 కోట్ల రూపాయలు దీని ద్వారా గతం కన్నా ఈ రోజున ఆదా అయితే అసలు పని కట్టుకొని ప్రచారం చేస్తా ఉన్నారు అసలు ఇంతగా దిగదారిపోయిన మిమ్మల్ని ఈ రోజున మేము తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లిపోయినాయి మీకు అసలు నాయకత్వం ఉందా మీకు నాయకత్వం ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు లేకపోతే ఎవరైనా మాజీ మంత్రులు మాట్లాడతారు దిక్కుమాలలు వచ్చి ప్రెస్లో మాట్లాడటం ఏంటి యారు దిక్కుమాలలు కనీసం తాడు బంగారం లేని వాళ్ళు వచ్చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద విజయసాయి రెడ్డి గారి మీద నిందలేసే కార్యక్రమం నీకు దమ్ము ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు నీకు సవాల్ చేస్తా ఉన్నాం నీకు డైరెక్ట్ గా సవాల్ చేస్తా ఉన్నాం నీకు నిరూపించే దమ్ము ఉంటే టైం చెప్పండి డేట్ చెప్పండి మా దగ్గర ఉన్న ఆధారాలతో సహా వస్తాం అంతేగాని నీ ప్రెస్ మీట్లు పెట్టి నీ ఎల్లో పేపర్లోనో నీ ఎల్లో మీడియాలోనో వార్తలు రాపించి గగ్గోలు పెట్టించి ఎవడో దిక్కుమాలిన వాళ్ళతో విజయవాడలో ప్రెస్ మీట్లు పెట్టించి వాడింటికంట పోలీసులు పంపించామంట అసలు వాడెవడో వాటి కనీసం అడ్రస్ అన్న ఉండాలి కదా తెలుగుదేశం పార్టీలో ఎవడో వాడో పట్టాభరామో బొట్టాభరామో అడివుడు ఏ పనికిమాలినోళ్ళు ఇంత పనికిమాలినోళ్ళు తప్ప నీకు పార్టీలో ఎవడు దొరకలేదా ఎవడు మిగలరు అనుకుంటాడు నీ పార్టీలో ఆడింటికంటే మేము పోలీసుల్ని అంత అవసరం వచ్చిందా ముఖ్యమంత్రి గారంట పోలీసులు పంపించారంట ఇటువంటి సిగ్గుమాలిన మాటలు ఇటువంటి మాటలను మీరు కట్టిపెట్టండి ఈ రోజున మేము ఒకటే చెప్తా ఉన్నాం 108 వాహనాలలో కానివ్వండి ఈ రోజున 100 కోట్లు దాటితే జ్యుడిషియల్ సమీక్ష పంపించాం 108 వాహనాలకు సంబంధించి కూడా 2 కంపెనీలు బిడ్లు దాఖలు చేస్తే అందులో ఒకటి అరవిందో ఫార్మా కన్సార్టియం రెండోది సర్వేశం దీనికి సంబంధించి అరవిందో కొత్త వాహనాలకు సంబంధించి 3 నెలల కాలానికి 6,12,222 రూపాయలకి టెండర్ వేశారు అయితే ప్రభుత్వం వీరికి 3 నెలల కాలానికి
534,214 రూపాయలకే ఇవ్వడం జరిగింది. అంటే నెలకి 178,002 రూపాయలకి నిర్వహణ ఖర్చు అయ్యింది. మరో విషయం ఏంటంటే పాత వాహనాలు 3 నెలల కాలానికి సంబంధించి 663,772కి ఇచ్చాం. అంటే నెలకి 221,257 రూపాయలు. దీనికి ఎక్కువ ఎందుకైందంటే పాత వాహనాల మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువగా ఉంటది కాబట్టి ఎక్కువ ఖర్చు ఎక్కువగా దీనికి ఇవ్వడం జరిగింది. 104 నిర్వహణ విచ్చం 104 104 వాహనాల నిర్వహణ విచ్చం పిరమిల్ అరబిందో ఫౌండేషన్ కల్తాశ్రయం ఈ రెండు కూడా బిడ్డులు దాఖలు చేస్తే పిరమిల్ వెనకెళ్ళిపోయింది. అరబిందోకి 676 కొత్త వాహనాల కొనుగోలుకు సంబంధించి నిర్వహణకు సంబంధించి నెలకు ఒక్కొక్క దానికి 180,225 రూపాయలకి ఇవ్వడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో బీవీజీ అనే సంస్థ వాహనానికి 137,000 రూపాయలు కట్టబెట్టినా కనీసం ఎక్కడైనా వాహనాలు తిరిగినండి, గ్రామాల్లో వాహనాలు కనిపించడండి. 108 కానీ 104 కానీ కనిపించక ఆ వాటికి ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేక మార్కెట్ యార్డ్లో పడేసి డీజిల్ లేవని చెప్పేవాళ్ళు, బళ్ళుంటే షెడ్లకి వెళ్ళినాయని చెప్పేవాళ్ళు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంత దుర్మార్గంగా 5 సంవత్సరాలు పరిపాలన చేసిన ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో రేపు జూలై 1వ తారీఖున పెద్ద ఎత్తున 108 104 వాహనాలని సిద్ధం చేశాం. 1098 వాహనాలకి రేపు శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. ఇంట్లో ఇదేదో మామూలు వాహనాలు అనుకుంటూ వెంటిలేటర్స్తో సహా 108 వాహనాలు ఈ రోజున మనకి సిద్ధంగా ఉన్నాయి. ఇవి ప్రజల ప్రాణాలని కాపాడటంలో ప్రజలకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే, ఏ పాటి ఇబ్బంది వచ్చినా, లేకపోతే నేషనల్ హైవేలో ఎటువంటి యాక్సిడెంట్ జరిగినా వెను వెంటనే పావు గంటలో వాళ్ళని హాస్పిటల్కి చేరవేసే విధంగా సిద్ధం చేయబోతా ఉన్నాం. దయచేసి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసే ప్రభుత్వాన్ని, మంచి కార్యక్రమాలు చేపట్టే ముఖ్యమంత్రిని అభినందించకపోయారు, రాళ్లు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ ఏదో పెద్ద స్కామ్ జరిగిందంట, ఈ స్కామ్ను నిరూపించడానికి పెద్ద పేపర్లు పట్టుకొని మీడియా ముందుకు వస్తున్నారు. సిగ్గుగా లేదా దమ్ముంటే చెప్తా ఉన్నాం, మీకు నిరూపించే సత్తా ఉంటే రండి పాత్రికేయుల ముందు సమక్షంలో కూర్చుందాం, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో మేము చూపిస్తాం, మా దగ్గర ఉన్నదా కూడా తేట తెల్లం చేసి నిజాలు చెప్తాం, నిర్భయంగా చెప్తాం. అంతేగాని చౌకబారు మాటలు, ఏదో పేపర్లు తీసుకొచ్చి వార్తలు రాపిచ్చి ఆ పత్రికలు తీసుకొచ్చి ఆ పత్రికల్లో వార్తలను తీసుకొచ్చి ఈరోజు చూపించేసి ఇదే నిజమని చెప్పేసి కళ్ళబొళ్ళు కబుర్లు చెప్పే మీలాంటి దుర్మార్గుల్ని ప్రజలు చీల్చి చెండాడారు ఓట్ల రూపంలో. ఇంకా సిగ్గులేదు, తెలుగుదేశం పార్టీకి అసలు ఈ రాష్ట్రంలో నూకలు జరిగిపోయినాయి. ఈ నారా చంద్రబాబు నాయుడికి కొత్త వాళ్ళని చూసుకుంటా ఉన్నారు తెలుగుదేశం పార్టీ, ఎందుకు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తారు? తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో చచ్చిపోయింది, ఆ పార్టీకి అసలు లేదు. నారా చంద్రబాబును ఎవరు నమ్ముతాడు అసలు? మొన్న జరిగిన ఎన్నికల నిదర్శనం, మొన్న రాజ్యసభ సాక్షిగా 23 స్థానాలు ఉంటే 17 ఓట్లు వచ్చినాయి వాళ్ళకి, 6 ఓట్లు రాలా. అంటే 3 అంటే పాపం వాళ్ళు ఎప్పుడో చంద్రబాబు మీద ఆయన వాళ్ళు తిరుగుబాటు బాగుతా ఎగరేశారు. ఒక క్యాండిడేట్ అయితే అచ్చెన్నాయుడు హాస్పిటల్లో ఉన్నారు, ఇంకిద్దరు అభ్యర్థులు ఎందుకు రాలా మీకు? నీ మీద నమ్మకం పోయిందయ్యా, నువ్వు రాజ్యసభ ఎన్నికల్లో విప్పించి 23 ఓట్లు వస్తాయనుకుంటే 17 స్థానాలకి తెలుగుదేశం పార్టీ దిగజారిపోయింది. ఆ పాపం ఆ రాజమండ్రి అమ్మాయి భవాని పాప చిన్నపిల్ల చదువుకుంది కదా, కావాలనే ఓటీలా, ఎందుకో తెలుసా, వాడు బాబాయ్ హాస్పిటల్లో ఉన్నాడు, ఫైల్స్
ఆయన కేమో ఫైల్స్ వచ్చినాయి చంద్రబాబు కేమో ఆ అబ్బాయి కేమో ఫైల్స్ పాపం అచ్చినాడి కేమో కేసు చంద్రబాబు నాయుడికి ఆ అబ్బాయి కేమో సూట్ కేసు మరి ఆ అబ్బాయి ఆ బాబాయి కదా పాపం అమ్మాయికి తెలుసు కదా చంద్రబాబు నాయుడు కోట ఇచ్చదా బలహీన వర్గాలనేమో మోసం చేశామో హాస్పిటల్ కాల్ చేశాడు ఈ చంద్రబాబు నాయుడు దోచుకున్నంత దాచుకున్నాడు ఈ పరిస్థితులు నీకు ఓటు ఎవడేస్తాడు పాపం ఇంకో క్యాండిడేట్ అనగానే సత్యప్రసాద్ అతను కూడా ఈ చంద్రబాబు మీద నమ్మకం పోయింది 23 నుంచి 17 స్థానాలకు దేవుడారిపోయాడు చంద్రబాబు నాయుడు వర్ల రామాయణేమో బలిపోసం చేశాడు బలైపోయాడు అంతకుముందేమో పాపం రాజసభ సీట్ ఇచ్చి ప్రకాశం తయారై దాకా వచ్చిన తర్వాత నీ రాజసభ సీట్ లేదు కనకమేళ రవీంద్ర కుమార్ భువేంద్ర కుమార్కి ఇచ్చాము మా సామాజిక వర్గానికి ఇచ్చారన్నాడు ఈ పాపం ఈ ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి పాపం మోసపోయాడు ఈ రోజు గెలవలేని పరిస్థితుల్లోనేమో ఎస్సీ కులానికి సంబంధించిన వర్ల రామాయణ బలిపోసం చేశాడు ఈ రోజు మేమేం చేశాము బలహీన వర్గాలకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు అత్యున్నత రాజ్యసభ స్థానానికి పంపించాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నీకు అధికారం ఉన్నప్పుడు నీకు ఎమ్మెల్యేల బలం ఉన్నప్పుడు రాజ్యసభ సభ్యులనేమో నీ వాళ్ళని చేసుకుంటావు బలం లేనప్పుడేమో బలహీనులైన వర్గాలని బలిపశువులను చేస్తాడు ఈ నారా చంద్రబాబు నాయుడు అందరూ కూడా గ్రహించారు ఈ నారా చంద్రబాబు నాయుడు వెంట బీసీ లేరు ఎస్సీ లేరు ఎస్టీ లేరు మైనారిటీ లేరు ఎవ్వరు కూడా ఏ వర్గం కూడా ఈ నారా చంద్రబాబు నాయుడిని ఈ తెలుగుదేశం పార్టీని ఎప్పుడో వీళ్ళ మీద నమ్మకం పోయింది ఈ తెలుగుదేశం పార్టీ దుకాణం బంద్ అని చెప్పేసి చెప్పేశారు అన్ని వర్గాల ప్రజలు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి జేజేలు పలుకుతా ఉన్నారు ఈరోజు ఆయన ఈ ఒక్క సంవత్సర పరిపాలనలోనే భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కన్నా ఈ రోజున ఒక్క సంవత్సరంలోనే నాలుగో స్థానానికి వచ్చారంటే రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రుల కన్నా నంబర్ వన్ స్థానానికి రాబోతా ఉన్నారు ఇది నిజం కాబోతా ఉంది ఇది ఒక చరిత్ర